నాలుగు నెలలు పూర్తిగా వస్తున్నా, ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలిగించడంలో ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి పైన ఆత్మవిశ్వాసం కలిగించడంలో ఆ ప్రభుత్వం విఫలమైంది. ఎన్నికలకు ముందున్నటువంటి మానియా ఈరోజు పూర్తిగా రివర్స్ అయిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే తెలుగుదేశం పార్టీ వైఫల్యాలపైన ప్రజలు వ్యక్తం చేస్తున్న నిరసనల వల్ల తెలుస్తా ఉంది. మరి ఈరోజు ప్రజలకు మేలు చేయకపోగా కూడా ప్రజలపైన దాడులు, ప్రజల ప్రయోజనాలపైన దాడులు, పేదలకు మంచి జరిగేటువంటి కార్యక్రమాలపైన దాడులు, ఇది రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక జగనన్న ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలను రద్దుపరిచింది. మొదటి నెలలోనే రావాల్సినటువంటి రైతు భరోసా లేదు, పంటల బీమా లేదు, కనీసం రైతుల తరఫున కట్టాల్సినటువంటి ప్రీమియం కూడా కట్టని పరిస్థితి, అదేవిధంగా అమ్మఒడి లేదు, జగనన్న ఇచ్చేటువంటి పథకాలు ఇప్పటివరకు నష్టపోయింది. మళ్ళీ 18,000 రూపాయలు చేయూత లేదు, అనేక సంక్షేమ పథకాలు. అంటే ఈ రోజుకి జగనన్న ముఖ్యమంత్రిగా ఉండింటే ప్రతి కుటుంబానికి ఎంత లేదన్నా కూడా ఈ 4 నెలల్లో ఒక 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితిని మనం ఊహించుకొని ఉండొచ్చు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక పథకాలు ఇవ్వకపోగా ఈ సూపర్ 6 హామీలు గుర్తొస్తే భయం వేస్తోందని చేతులెత్తిన పరిస్థితి, తల్లికి వందనము ఈ సంవత్సరం ఈలేని పరిస్థితి, అసెంబ్లీలో స్వయంగా ఆ శాఖ మంత్రి చేతులెత్తిన పరిస్థితి, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ అనేక వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చేదానికి ఏమేమి పల్టీలు కొడుతున్నారో మీకు అందరికీ తెలుసు. తిరుపతి వెంకటరమణ స్వామి పైన కూడా రాజకీయం చేసినటువంటి వైనం కూడా మనందరికీ కూడా తెలుసు. ఇంతే కాకుండా ఇసుక, గత ప్రభుత్వంలో ఇసుక మీద ఆదాయం ప్రభుత్వానికి వస్తానింది, ప్రజలకు అందుబాటులో ఇసుక డంపులు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా అందరికీ తెలుసు. రాష్ట్రంలో 21 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు గత ప్రభుత్వం కంటే అధికంగా ధరలు పెట్టి ఇసుక కొనాల్సిన పరిస్థితి, పోనీ ఆ డబ్బు రాష్ట్ర ఖజానాకు చేరుతా ఉందంటే అది కూడా లేదు, పచ్చ చొక్కాల జోబుల్లోకి ఆ డబ్బును మరల్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సంపద సృష్టిస్తున్నాడు చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తలకు, తమ పార్టీ నాయకులకు, తన వారికి. మరి అమరావతి మునిగిపోతా ఉంది మొర్రో, ఈ ప్రాంతంలో అమరావతి నిర్మాణం తగదు, రాజధానికి ఇది పనికిరాదని వరల్డ్ బ్యాంకు తాకీదులు ఇచ్చినా వెంటబడి కేంద్రం నుంచి ఒత్తిళ్లు పెట్టించి మాకు రాష్ట్రానికి 15,000 కావాలా, కేవలం అమరావతి నిర్మాణానికే కావాలా, ఇది మునిగినా తేలినా మేము ఆర్థికంగా మునగకూడదంటే మాకు అమరావతికి మీరు పెట్టుబడులు పెట్టాలనేసి కేంద్రం నుంచి శాంక్షన్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. సంపద సృష్టించుకోవడానికి తనకు, తన బంధువులకు, తన అనుయాయులకు, తమ వారికి సంపద సృష్టించుకోవడానికి. మరి జగనన్న ప్రతి జిల్లాకు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ కాదు, ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలా అనేసి మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి ఈ 24-25 అకాడమిక్ ఇయర్లో 24-25 అకాడమిక్ ఇయర్లో 700 సీట్లను మెడికల్ కాలేజీ సీట్లను తీసుకొని రావాలా, పేద వర్గాల వారు కూడా వైద్య వృత్తిని చేపట్టాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే ఈయన వచ్చినాక దాన్ని పీపీపీ మోడ్లో కన్వర్ట్ చేస్తాము, ప్రైవేటీకరణ చేస్తాము అనేసి ఎన్ఎంసీ శాంక్షన్ చేసిన సీట్లను కూడా మాకు వద్దు అనేసి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి లెటర్లు రాయించి ఆ సీట్లను రద్దుపరిచిన పరిస్థితి. ఎందుకంటే సంపద సృష్టించుకోవడానికి తన వారికి,
తన పార్టీ వారికి, తన బినామీలకు ఆ మెడికల్ కాలేజీ అప్పజెప్పి, ప్రజల సొమ్ముతో కట్టిన మెడికల్ కాలేజీ అప్పజెప్పి ప్రైవేటు యాజమాన్యం కింద సీట్లను 1.2 కోట్ల రూపాయలకు అమ్ముకోవడానికి. మరి ఎందుకే కాబోలు పేద ప్రజలందరూ ఇతను నమ్మి ఓట్లు వేసిందని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా భావిస్తున్న పరిస్థితి. మరి మా అందరికీ ఉద్యోగాలు ఇస్తాడు, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాడు అనేసి నిరుద్యోగ యువకులందరూ కూడా ఆశపడి ఓట్లు వేశారు. మరి ఉన్న ఉద్యోగాలు కూడా కొడతా ఉన్నాడు, వాలంటీర్లు లేదు, రద్దుపరిచారు. ఈరోజు ఈ లిక్కర్ షాప్లో పనిచేసే వాళ్ళు 15,000 మంది వాళ్ళు పోయారు. మళ్ళీ 4,200 మందిని కాంట్రాక్ట్ కార్మికుల్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కూడా తొలగించినారు, వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. అనేక మందిని గత ప్రభుత్వంలో ప్రభుత్వ సంస్థలలో మీకు టెంపరీ పోస్టింగులతో పనిచేసిన వాళ్ళని కానీ లేదా డైలీ వేజెస్ కింద ఏర్పాటు చేసుకున్న వాళ్ళని కానీ అనేక మందిని, 1,000 మందిని తొలగించడం అంటే దాదాపు ఇప్పటికే 3 లక్షల మందికి ఉన్న ఉద్యోగాలు ఉడబీకిన పరిస్థితి. ఎందుకంటే సంపద సృష్టించుకోవాలా, తమ వాళ్లకు ఆ పోస్టింగ్లు అమ్ముకోవాలా, దాని ఆయన ప్రభుత్వంలో వచ్చేటువంటి ఏ అవకాశం ఉన్నా కూడా దాని ఆ పోస్టులు అమ్ముకోవాలా, ఫీల్డ్ అసిస్టెంట్లు అమ్ముకోవాలా, అంగన్వాడీలు అమ్ముకోవాలా, ఆశా వర్కర్లు అమ్ముకోవాలా, ఏ ఉద్యోగమైనా అమ్ముకోవాలా, సంపద సృష్టించుకోవాలి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకోవాలా? అయాచితంగా వచ్చినటువంటి అధికారం కదా, ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. మరి లిక్కర్ షాపుల గురించి మాట్లాడితే గత ప్రభుత్వము ప్రభుత్వ అధికారుల చేత కొంతమంది సూపర్వైజర్స్ని, సేల్స్ మెన్స్ని నియమించి లిక్కర్ను తక్కువ మంది తాగేలా సగం షాపులు మొత్తం రద్దు చేసి, దాదాపుగా 50% షాపులు రద్దు చేసి తక్కువ మంది తాగేలా అందుబాటులో ఉంచి ప్రతి రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు వచ్చే విధంగా ఆ డబ్బులు సంక్షేమ పథకాలకు కానీ, అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, జీతభత్యాలకు కానీ ఉపయోగపడే విధంగా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరి ఈరోజు కొత్త విధానాన్ని ప్రకటించినారు చంద్రబాబు గారు. దాదాపుగా 4,000 బ్రాందీ షాపులు ఈరోజు లాటరీ పద్ధతిలో తీస్తామనేసి, ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కాదని పోయి ఎవరు లాటరీకి అప్లై చేసే పరిస్థితి కూడా లేదు. మేము బ్రాందీ షాపు వేలాల్లో పాల్గొంటామనే పరిస్థితి కూడా లేదు. మళ్ళీ తమ వాళ్ళకే ఆ షాపులు ఇప్పించుకోవడము, సిండికేట్లు కావడము, పేరుకు 99 రూపాయలు వాటర్ బాటిల్ పథకం, దీన్ని సిండికేట్లు అయినాక 100, 120, 150 అమ్ముకోవడము, సంపద సృష్టించుకోవడం మళ్ళీ కూడా ఎవరికి, తమ పార్టీ వాళ్ళకు, తమ బంధువులు, తమ అనుయాయులు, తమ వారు, తమ పార్టీ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సంపద సృష్టించుకోవడానికి. అంటే ఈ రాష్ట్రంలో ఏ అవకాశం ఉన్నా కూడా, డబ్బు సంపాదించుకోవడానికి ఏ అవకాశం ఉన్నా, అది ఫ్లాట్ల వ్యాపారం కావచ్చు, తమ వారికే, అది లిక్కర్ కావచ్చు, శాండ్ కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, అమరావతి కావచ్చు, కేవలము తమ ప్రయోజనాల కోసమే. అంటే ఓట్లు వేసిన ప్రజల ప్రయోజనాలను తుంగలో తొక్కి, వాళ్ళ మెడలు వంచి, వాళ్ళ నెత్తిన ఎక్కి అధికారంలోకి వచ్చి ఈరోజు మళ్ళీ ప్రజల్ని, ప్రజా ప్రయోజనాల్ని పాతాళంలోకి అణచివేసేటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. పెన్షన్లు తొలగించారు, 1,00,000 పెన్షన్లు. నాకు తెలిసి బహుశా అనంతపురం జిల్లాలో కూడా ఒక 10,000 దాకా పెన్షన్లు పోయి నోటీసులు ఇస్తూ మీ ఆధార్ మ్యాచ్ అవ్వట్లేదు అనేసి, ఆధార్ మ్యాచ్ అవ్వట్లేదు అనేసి, లేదా వేరే వివిధ కారణాలు, అంటే ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకే పెన్షన్లు ఇచ్చినా కూడా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినారా, వీళ్ళని తొలగించండి, వీళ్ళు మా కండువా వేసుకోలేదు, వీళ్ళని తొలగించండి అని పెన్షన్లు తొలగించడం, న్యాయ పోరాటానికి సిద్ధం గమ్మని కోరుతా ఉన్నా ప్రజల్ని. జిల్లా పార్టీ తరఫున రాప్తాడు నియోజకవర్గానికి 2 న్యాయవాదుల్ని కేటాయించడం జరిగింది. ఏ సమస్య మీ దృష్టికి వచ్చినా 2 న్యాయవాదుల నంబర్లు కూడా ప్రతి మండల కన్వీనర్కి, ప్రతి పార్టీ
పంచాయతీ కన్వీనర్ కి ప్రతి వాట్సాప్ గ్రూప్ లో కూడా పెట్టడం జరుగుతుంది, అందరికి అందజేయడం జరుగుతుంది. ఎటువంటి సమస్య వచ్చినా లేదు, ఈ రాష్ట్రంలో బతకాలంటే నిత్యం కోర్టుల చుట్టూ తిరగాల్సిందే, న్యాయదేవతను ఆశ్రయించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మన సంపదను హరించి తమ సంపదను సృష్టించుకునే కార్యక్రమే జరుగుతోంది. మరి ఇళ్ల నిర్మాణం విషయానికి వస్తే, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళని జగనన్న 21 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించుకొచ్చారు. కేంద్రానికి తప్పలే, గత ప్రభుత్వంలో 30 లక్షల మందికి భూములు కొని రోడ్లేసి డ్రైన్లు తీసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే కేంద్రానికి తప్పలే 21.5 లక్షల ఇళ్లను మనకు శాంక్షన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంతమందికి ఇళ్ల పట్టాలు కల్పించారు కాబట్టి, ఇంతమంది పేదలు ఉన్నట్లుగా మనకున్నటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా వాళ్లకు అర్హత ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. కాబట్టి 21.5 లక్షల మంది తప్పనిసరి పరిస్థితుల్లో గత ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము గుజరాత్లో 10 లక్షల ఇల్లే ఇచ్చినా, ఉత్తరప్రదేశ్లో 17 లక్షల ఇల్లే ఇచ్చినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 21.5 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా 1.5 లక్షల రూపాయలు. మనం గమనిస్తా వస్తే కేంద్ర ప్రభుత్వం వాటా 1.5 లక్ష. 2018లో ఇచ్చినటువంటి ఒక జీవో ప్రకారము 323 చదరపు అడుగులకు 3.5 లక్ష రూపాయలతో ఇళ్ల నిర్మాణం ప్రకటించింది ప్రభుత్వం 2018లో. దాని తర్వాత జగనన్న ప్రభుత్వము 3.5 లక్ష రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసి పెట్టేటువంటి పరిస్థితి లేకుండా, మీరు కట్టుకోగలుగుతారు అనుకున్న వాళ్ళకు ఆప్షన్ 1, ఆప్షన్ 2 కింద వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 1.5 లక్ష ఇస్తూ మిగిలిన 65,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా చర్యలు తీసుకున్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ 2,15,000 కాస్త 1.5 లక్షకి చేశారు. 1.5 లక్ష రూపాయలు కేంద్ర ప్రభుత్వంలోనే ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది అని అంటే కంప్లీషన్ స్టేజ్ అనేసి ఈరోజు సర్క్యులర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతంలో 1.5 లక్ష రూపాయలు, అర్బన్ ప్రాంతంలో 180,000. అర్బన్ ప్రాంతంలో 180,000 గత ప్రభుత్వంలో జగనన్న 50,000 రూపాయలు మెటీరియల్ను తక్కువ ధరకే సబ్సిడీ ధరకే ఇప్పించడం జరిగింది. దాదాపుగా 180,000 రూపాయలు ఇస్తూ 35,000 రూపాయలు రుణాలు ఇప్పిస్తూ 2,15,000 రూపాయలు ఇప్పిస్తూ కూడా ఆ మెటీరియల్లో కూడా దాదాపుగా 20,000 రూపాయలు మేలు జరిగేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపుగా 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది, మరో 11 లక్షల ఇళ్ల నిర్మాణము పూర్తి చేయాల్సి ఉంది. సమయము మించిపోతూ ఉంది. 2025 మార్చికి ఈ కార్యక్రమం ముగుస్తుంది, ఇళ్ల నిర్మాణ కార్యక్రమం. కేంద్రము ఇప్పటికే అనౌన్స్ చేసింది 2.0 అనేసి, కేంద్రం 2.5 లక్ష రూపాయలు ఇస్తారంట. రాష్ట్రము 50,000 ఇస్తారంట, లబ్ధిదారు 1 లక్ష రూపాయలు పెట్టుకోవాలని 4 లక్షల రూపాయలు. మరి చంద్రబాబు గారు 14-19 కాలంలో ఇచ్చింది 4 లక్షల ఇల్లు, నిర్మించింది 2 లక్షలే. మరి జగనన్న 8 లక్షల ఇల్లు ఇచ్చినాక, 21 లక్షల ఇల్లు ఇచ్చినాక వెతికి ఇచ్చేటువంటి పరిస్థితి చేసినాక కూడా ఇంకా 9 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినా కూడా, అంటే ఫేజ్ 2లో 9 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా, ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలకు మాకు ఈ 2.0 సంబంధం లేదని చెప్తా ఉన్నారు. ఈ 30 లక్షల పట్టాలకు 2.0 అంటే 4 లక్షల రూపాయల ఇళ్లకు ఈ కార్యక్రమానికి సంబంధం లేదని చెప్తున్నారు. అనేక నగరాల్లో పట్టాలు ఇచ్చారు, ఇళ్ల నిర్మాణం మొదలవ్వలేదు, 2వ దశలో నిర్మాణం చేపట్టాలని గత ప్రభుత్వం భావిస్తే, ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 9 లక్షల పట్టాలు ఇచ్చిన చోట్ల ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం ప్రారంభించలే, ఫేజ్ 2లో ప్రారంభించాల్సిన అవసరం ఉన్నా. రెండోది, ప్రారంభించినటువంటి 21 లక్షలలో 10 లక్షల ఇళ్ళే పూర్తయినాయి, వివిధ దశల్లో ఇంకా 11 లక్షలు ఉన్నాయి, 11 లక్షల ఇళ్ళు ఉన్నాయి. అందులో దాదాపు 5-6 లక్షల మంది స్టార్ట్ చేసే పరిస్థితి కూడా లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు.
ఇంకొక 5-6 లక్షల మంది పరిస్థితి ఏంటంటే 70,000 ఇస్తా ఉన్నారు పునాదులకు 1,00,000 రూపాయలు ఖర్చు వస్తాను. ఆప్షన్ 1-2లో మేస్త్రీలకు పని అప్ప చెప్పితే వాళ్ళు లబ్ధిదారులు డబ్బు ఖర్చు పెట్టుకొని ఇచ్చే పరిస్థితి ఉంటే 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది, 70,000 ప్రభుత్వం ఇస్తుంది, ఇంకా 30,000 వాళ్ళ మింద పడతా ఉంది, దానికి పునాదులు వేసి ఆపేసుకునేటువంటి పరిస్థితి. మరోవైపు ఆప్షన్ 3లో చూస్తే 70,000 ఇళ్ల నిర్మాణానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని 800 సంస్థలు ముందుకు వస్తే 800 సంస్థలు ముందుకు వచ్చి 3.5 లక్ష ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణం చేపడితే ఆ 70,000 రూపాయల పునాదులకు అనేటువంటి కార్యక్రమాన్ని కూడా సర్కులర్లు ఇచ్చి కుదించి 50,000 తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ఒకవైపు 70,000 రూపాయలకు పునాదుల నిర్మాణం అవ్వట్లేదు మొర్రో అని దాదాపు 5 లక్షల మంది పునాదులు వేసి పనులు ఆపుకునే పరిస్థితి వస్తే, మరోవైపు మరో 3.5 లక్ష ఇళ్ల నిర్మాణం ఆప్షన్ 3లో 70,000 అక్కర్లేదు 50,000 సరిపోతుంది అనేసి ఆ 70,000ను మళ్ళీ సర్కులర్ ఇచ్చేసి 50,000 కుదించడం, అంటే ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే దశలో పునాదులన్నీ అయిపోయిన తర్వాత ఆ స్టేజ్ దాటినాక దాన్ని తగ్గించడం వల్ల ప్రభుత్వం పైన నమ్మకాలు పోయి ఈ 800 మంది కూడా ఎవరైతే మేసన్ కాంట్రాక్టర్లు ఉన్నారో వీళ్ళు నిర్మాణానికి ముందుకొచ్చే పరిస్థితి లేక గత 7 నెలలుగా చూస్తే కనీసం 70 కోట్ల రూపాయలు కూడా పని జరగలే, నెలకు 600-700 కోట్ల రూపాయలు పనులు జరిగే పరిస్థితి నుంచి గత 7 నెలల్లో 70 కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవ్వలే. మరి కొత్తగా వచ్చిన మంత్రి గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వము మీరు అధికారులను వేధించేటువంటి కార్యక్రమము, వాళ్ళ మీద ఎంక్వైరీల పేరుతో బెదిరించేటువంటి కార్యక్రమము, వీటికి ప్రాధాన్యతనిస్తున్నారు తప్ప మీరు ఎక్కడ కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేయలే. కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు ఉన్నాయి, పిఎంఏవైకి సంబంధించి ఇళ్ల నిర్మాణంలో ప్రతి 15 రోజులకు ఒకసారి థర్డ్ పార్టీ క్వాలిటీ మేనేజ్మెంట్ ఒక అథారిటీ ఉంది, వ్యాప్కోస్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ సంస్థ నివేదికలు ఇస్తుంది అంతా సవ్యంగా జరుగుతూ ఉందని, అప్పుడే కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి. అట్లా ఇప్పటి వరకు కూడా అప్ టు డేట్ ఆ సంస్థ నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా కాలయాపన చేయాలనే ఉద్దేశంతో, లేదా ఈ 800 మంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు ఇళ్ల నిర్మాణం చేద్దామని ముందుకు వచ్చారు 800 మంది మేసన్స్ను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో విజిలెన్స్ ఎంక్వైరీలు వేయడము, బెదిరించేటువంటి కార్యక్రమాలు చేయడం, పర్సంటేజీలు దండుకునేటువంటి కార్యక్రమాలు చేయడం, వసూళ్లకు పాల్పడేటువంటి పరిస్థితులు మనం ఈరోజు గమనిస్తూ, ఇంకా ప్రధానమైనది ఏంటంటే ఒకవైపు 4 లక్షల రూపాయలతో ఇల్లు అని ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు, అంటే తమ వారికి మాత్రమే, తమ వారికి తమ పార్టీ వారు తమ పార్టీ కార్యకర్తలకు మాత్రమే 4 లక్షల రూపాయల ఇల్లు అని ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు, పేదలు ఎవరైతే 30 లక్షల మంది పట్టాలు తీసుకున్నారో, ఎవరైతే 21 లక్షల మంది ఇల్లు తీసుకున్నారో వారికి ఆ 4 లక్షల రూపాయల పథకం వర్తించదంట, వారికి అదనంగా ప్రభుత్వం నుంచి రూపాయి రాదంట, కేంద్రం నుంచి కానీ బీజేపీ ప్రభుత్వం నుంచి కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి కానీ అదనంగా రూపాయి రాదంట. పోనీ రాకపోతే పోయిందయ్యా, కనీసం మీరు చెల్లించాల్సినటువంటి ఆ 30,000 రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏమైనా ఇప్పటి వరకు మీరు చెల్లించారంటే, ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు కూడా చెల్లించిన దాఖలాలు లేవు, దాదాపుగా 2,275 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము ఈ 3.5 లక్షల ఇళ్ల నిర్మాణం నిమిత్తము డిపాజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉండగా కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 32,000 కోట్ల రూపాయలతోనే, అంటే 21 లక్షల ఇళ్ల నిర్మాణానికి 1.5 లక్షల లెక్కన ఏదైతే 32,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తుందో అందులో నుంచే మొత్తం అడ్జస్ట్మెంట్ చేసి చివరిలో ఒక 5-6 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం అనేది, ఇళ్ల నిర్మాణానికి నిధులు లేకోకుండా చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. మరి 7 నెలల్లో 70 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారంటే, ఈ వేధింపు కార్యక్రమాలు బెదిరింపు కార్యక్రమాలు చేస్తూ ఈ 3.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని నటకెక్కించడము, ఇల్లు పెట్టుబడి లేక ఎక్కువ ఖర్చు అవుతుండడం వల్ల నిర్మించుకోలేకపోయినటువంటి 10 లక్షల మంది కూడా ఇల్లు నిర్మించుకునేదానికి ఎటువంటి సాయము చేయకపోవడము, ఎందుకంటే దీంట్లో సంపద పేదవాడికి సృష్టించాల్సి వస్తుంది, పేదవానికి ఇల్లు కట్టిస్తే పేదవానికి సంపద సృష్టించేటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమం,
చంద్రబాబు చేయకూడదు కదా. కాబట్టి వాళ్ళకి ఎటువంటి సాయం చేసేటువంటి కార్యక్రమం కూడా జరగడం లే. కాబట్టి దీని మీద కూడా తప్పనిసరిగా న్యాయ పోరాటం జరగాల్సిందే. ప్రజా ప్రయోజన వ్యాజ్యము వేయడానికి లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నారు. దీనిపైన ఒక సంస్థ ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో ఒక సంస్థ పనులు ఆపితే, ఆ సంస్థ హైకోర్టును అప్రోచ్ అవుతే, గత 60 రోజులుగా కనీసం కౌంటర్లు వేసేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదంటే కాలయాపన చేయడం తప్ప ప్రభుత్వము ఈ వ్యాజ్యంలో నిజం ఉందా లేదా అనేసి దాన్ని నిర్ధారించి పనులు ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం లేదు. కొన్ని ఆ సంస్థ నుంచి పనులు తప్పించి ఇంకొకరికి ఇచ్చి పనులు చేయిస్తామనే ఆలోచన లేదు. కాలయాపన చేసేటువంటి కార్యక్రమం. ఇంకా ఏదైతే ఈ 65,000 రూపాయలు ప్రభుత్వము జమ చేసి ఇవ్వాలనో, ఈ లబ్ధిదారులకు ఇవ్వాలనో, అందులోనికి సంబంధించినటువంటి ఒక్కొక్క కార్యక్రమాన్ని కూడా దాన్ని రివైజ్డ్ పేమెంట్ షెడ్యూల్స్ ఇచ్చేసి ఇబ్బంది పెట్టడం. ఒకవైపు ప్రభుత్వమే నియమ నిబంధనలు రూపొందించి ఈ 35,000 రూపాయలు ఏదైతే ఒక కాంపోనెంట్ ఉందో దాంట్లో ఏమేం పనులు చేయాలనేసి ప్రభుత్వమే సర్క్యులర్లు ఇచ్చింది, జీవోలు ఇచ్చింది. మరి మనమే ఈరోజు 180,000లో ఏం చేస్తాము, 35,000లో ఏం చేస్తాము అనేసి పోస్టర్లు వేస్తాము హౌసింగ్ డిపార్ట్మెంటే. మరి దీంట్లో 35,000 ప్రమేయం లేదు, 180,000లో 30,000 రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేదు. కేవలము మీకు టైం టు టైము పేమెంట్ షెడ్యూల్స్ ప్రతి సంవత్సరానికి ఒకసారి మార్చుకుంటూ రావడం. మరి ఇప్పుడు చివరిగా 24లో మార్చినటువంటి పరిస్థితి చూస్తే యూడిఏలో గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షకి ఇల్లు పూర్తి చేయాలా, మరి సిటీస్లో అర్బన్ ప్రాంతాల్లో మీకు 180,000 పూర్తి చేయాలా? కేంద్రం ఇచ్చే డబ్బులు తప్ప రాష్ట్రం ఇవ్వదు. ఇది ఎవరైతే నిర్మాణంలో కొద్దిగా వెనకబడి ఉన్నారో వాళ్ళ పేర్లు రాశారు, కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకొని మార్చేటువంటి ప్రయత్నం కూడా జరగదు. మరి ఈరోజు ఇది ఏదైతే 2022లో ప్రభుత్వము కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టిందో ఆ రోజు క్లింత్ భీమికు 70,000 రూపాయలు అనేసి ఆ రోజు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విధి విధానాల్లో క్లింత్ లెవెల్కి 70,000 అనేది అందులో ఇచ్చినప్పటికీ కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ఓవర్లుక్ చేస్తూ దాన్ని 50,000 తగ్గించడం, అంటే గోడల నిర్మాణానికి అవసరమైనటువంటి ఆ బ్రిక్స్ను కొనుగోలు చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితి సృష్టించడము, మరి ఈరోజు లబ్ధిదారుడు కట్టుకుంటున్నటువంటి ఇళ్లలో 100,000 రూపాయలు అవుతా ఉంటే అతను పనులు ఆపేస్తే దాన్ని ముందుకు ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోవడం, ఇవన్నీ చూస్తే ఈ ప్రభుత్వానికి ఇళ్ల నిర్మాణం పైన, జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణం పైన ఒక పట్టుదల ఉందా, పేదల పైన ప్రేమ ఉందా, లేదా పేరు మార్పు చేసి ఎన్టీఆర్ కాలనీలు అని పెట్టుకుంటే సరిపోతుంది అనుకున్నారా? కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరైతే లబ్ధిదారుడు నష్టపోతున్నాడో, ఈ పని చేయడానికి ముందుకు వచ్చిన సంస్థలందరూ సిద్ధంగా ఉన్న ఇల్లు పూర్తి చేసి ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. స్టేజెస్ ఆఫ్ ప్రోగ్రెస్ ఫౌండేషన్ ఆర్ ప్లింత్ లెవెల్ బ్రిక్ వర్క్ కంప్లీటెడ్ అంటే ఆర్ఎల్ ఫినిషింగ్ లెవెల్ అంటే ఆర్సీ, అంటే ఈ స్టేజెస్ క్లియర్గా పిఎంఏవై గైడ్లైన్స్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మార్పులు చేసి ఏ రోజుకి ఆ రోజుకు మీరు ఇది పెట్టండి అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పేసి అందుకే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా, 65,000 రూపాయలు తమ వాటాను ఇవ్వకుండా ఈ మ్యాసన్స్ మీద ఒత్తిడి పెట్టేటువంటి కార్యక్రమం చేయడం వల్ల ఈ కార్యక్రమం అటకెక్కేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద లబ్ధిదారులు మేల్కోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా లబ్ధిదారుల తరఫున ప్రజా ప్రయోజన వ్యాజ్యము వేయడం జరుగుతుంది, హైకోర్టులో వేయడం జరుగుతుంది. హైకోర్టులో న్యాయం జరగని పరిస్థితుల్లో తప్పనిసరిగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం కూడా జరుగుతుంది. కాబట్టి న్యాయ పోరాటాలకు సిద్ధం కానీ మనకు మన ఇల్లు రాదు, మన సంపద మనం సృష్టించుకోలేం, మన హక్కుగా జగనన్న ఇచ్చినటువంటి ఇళ్లను కూడా నిర్మించుకోలేం, మన హక్కుగా జగనన్న ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలో మనం సీట్లను కూడా మన పేద పిల్లలకు పొందలేము, మన హక్కుగా మనకు జగనన్న ఇచ్చినటువంటి పెన్షన్లలో ఈరోజు న్యాయము పొందలేము, మనం న్యాయ పోరాటానికి సిద్ధం కాకపోతే. కాబట్టి ప్రజలందరూ మేల్కోవాల్సిందే, తప్పనిసరిగా ఈ ప్రభుత్వంపై పోరాడాల్సిందే. ఎటువంటి పోరాటాలకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాపుతాడ నియోజకవర్గానికి కూడా 2 న్యాయవాదుల్ని కేటాయించడము జరిగింది. ఎవరికి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా ప్రజల తరఫున ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఇంకా మీరు వచ్చి 4 నెలలైంది, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కార్యక్రమాలన్నీ ముందుకు పోవడానికి ఏం చేయాలి?
ప్రభుత్వం మీరు చేయాలనుకుంటున్న కార్యక్రమాలు మీరు చేసుకోండి. మీరు అభివృద్ధి కార్యక్రమాల్లో మిమ్మల్ని ఎవరు డిఫర్ కావడంలే. ఈ కార్యక్రమాలకి ఏం చేయాలా? మరి రాయలసీమ వెనుకబాటు జిల్లాలు ఉన్నాయి, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పైన ఏం చేయాలా? ఎట్లా ముందుకు పోవాలా? దీనికి ఫండింగ్ ఎక్కడ అడగాల? ఎవరిని అడగాల? కేంద్రాన్ని అడగాలనా? అప్పు తీసుకురావాలనా? ఇంకొకటి దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాం. వెనుకబడిన